అధ్యక్ష, ప్రారంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంతృష్తులై ప్రారంభించి మధ్యలో వదిలివేస్తారు విజ్ఞాయత్త సంతృప్తులై ధీరుల్ విఘ్న నిహన్య మాన్యులగుచున్ దృత్యున్నతాత్సాహులై ప్రారంధార్థములు ఉజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్ కావునన్. ఇది భర్తృహరి రాసినటువంటి పద్యానికి ఏనుగు లక్ష్మణ కవి గారు రాసినటువంటి అనువాదం. తన రక్తంలోని ఆవేశం వల్ల, తన హృదయంలోని భావుకత్వం వల్ల, తన మనస్సులోని నిర్భీకత వల్ల, తన వాక్కులోని పదురు వల్ల, తన జీవితంలోని నిష్కాపట్యం వల్ల, తన విశ్వాసాల్లోని అంతఃశుద్ధి వల్ల, తన వ్యక్తిత్వంలోని ఔన్నత్యం వల్ల, తన ధీరోజిత పాత్రను, తన చుట్టూతా ఉన్నటువంటి సమాజాన్ని దేదీప్యమానం చేయటానికి, తన చైతన్యవంతమైన దివిటీలతో జ్వాలల్ని రగిలించ సంకల్పించినటువంటి వాడు ఈ సభానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. 9 సంవత్సరాల తన రాజకీయ జీవితంలో అనేక రకాలైనటువంటి కష్టాలను, నష్టాలను, కన్నీళ్లను భరిస్తూ, తన స్వేదాన్ని కన్నీళ్లను కండలని పెట్టుబడిగా మార్చి ప్రజల కోసమని నిలిచి, ప్రజా ఉద్యమాలను నిర్మించి, ఆశల కోసమని కాకుండా ఆశయాల కోసమని బ్రతుకుతూ, ఆశయాల కోసమని జీవించేవాడే నిజమైన ప్రజానాయకుడని, ఆ ఆశయాల సాధనలో అనేక రకాలైనటువంటి ఆటుపోట్లను ఎదుర్కొన్నటువంటి యుద్ధ వీరుడు, వారియర్ జగన్మోహన్ రెడ్డి గారు. తన మీద అనేక రకాలైనటువంటి అభాండాలు, ఆరోపణలు, దారుణమైనటువంటి వ్యక్తిగత దాడులు చేసినా చెక్కు చెదరని మనోనిబ్బరంతో, నా తండ్రి రాజకీయ వారసత్వాన్ని, నా తండ్రి ఆశయాలని కొనసాగించటానికి నా చివరి శ్వాస వరకు, నా ఊపిరి ఉన్నంత వరకు ఆ ఆశయ సాధన కోసమనే నేను బ్రతుకుతా అని నడుం బిగించి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మందినందరినీ కూడా తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేయటమే కాకుండా అందులో సఫలీకృతుడై ఈ రోజున ముఖ్యమంత్రి స్థానాన్ని అలంకరించి, తన ఆశయాలని గవర్నర్ గారి గొంతు ద్వారా ప్రతిధ్వనింపజేసినారు. 5 సంవత్సరాల క్రితం ఇదే గవర్నర్ అంతకు పూర్వపు ప్రభుత్వం 600 హామీలు ఇస్తే అవి నెరవేరుతాయా అన్నటువంటి అపనమ్మకంతో తడబడుతూ ఆ ప్రసంగాన్ని చదివితే, 3 రోజుల క్రితం గవర్నర్ గారు చదివినటువంటి ప్రసంగంలో ఒక దృఢచిత్తం, ఒక నమ్మకం, ఈ యువకుడు ఇవన్నీ చేయగలడు అన్నటువంటి ఒక అపారమైనటువంటి నమ్మకంతో పలికినట్టుగా అందరూ లోకమంతా కూడా చూసింది. గవర్నర్ గారి ప్రసంగం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకు తానేమి చేయబోతున్నాడు, గవర్నర్ గారి ప్రసంగానికంటే ముందు తాను ఏమి చేయా సంకల్పించి ముందే తీసుకున్నటువంటి నిర్ణయాలు అప్రతిహతంగా ఈ రాష్ట్ర భవిష్యత్తును ఏ రకంగా ముందుకు తీసుకు వెళ్లాలా అన్నటువంటిది ఒక మ్యాగ్న కార్తలాగా గవర్నర్ గారు తన ప్రసంగంలో వినిపించటం జరిగింది. తన రాజకీయ జీవితంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినంత వ్యక్తిగత దాడి ప్రపంచ రాజకీయాలలోనే ఎవ్వరి మీద జరగనంత, ఏ వ్యక్తి మీద, ఏ ఒక్క రాజకీయ నాయకుడి మీద
ఇంత దుర్మార్గంగా భవిష్యత్తును, జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తును ముందే గ్రహించినటువంటి చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ సభలో సభ్యునిగా లేకపోయినా ఆయన మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేసి నిరంతరము కూడా తన వ్యక్తిగత హననానికి పాల్పడుతూ వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఏ రకంగా తెలుగుదేశం పార్టీ దుర్మార్గమైనటువంటి రాజకీయాలకు తెర తీసిందో సభ్య సమాజం అంతా కూడా చూసింది. కానీ ఆ 70 కేజీల యువకుడు 70 కేజీల గుండె నిబ్బరంతో, ఆ అపారమైనటువంటి ధైర్యంతో ఒక మామూలు పార్లమెంటు సభ్యునిగా రాజకీయ రంగ ప్రవేశం చేసినటువంటి వ్యక్తి, తన తండ్రి అకాల మరణం తరువాత దిగజారిపోతున్నటువంటి విలువల పరిరక్షణ కోసమని నడుం బిగించి నా తండ్రి ఆశయాల కోసమనే నేను బ్రతుకుతాను అనని ఆ రోజు ఒక చిన్న స్థాయిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గుండెల్ని గెలుచుకుంటూ ఎప్పుడో పోతనామాచ్యుడు రాసినటువంటి బలి దగ్గరికి వెళ్ళినటువంటి వామనుడు ఇంతింతై వటుడింతయై మరియు తానింతై నభో వీధిపైనంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభా రాశిపైనంతై చంద్రునికంతయై ధ్రువునిపైనంతై మహర్వాటిపైనంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధి అని ముల్లోకాలు ఆక్రమించినటువంటి చందంగా వామనుడు ఒక మామూలు పార్లమెంటు సభ్యునిగా రాజకీయాలలో అడుగుపెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 9 సంవత్సరాలలో 5 కోట్ల మంది ఆంధ్ర హృదయాల గుండెలలో చిరస్మరణీయమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకోవటం వెనుక ఆయన పోరాటం, ఆయన మనోనిబ్బరం, ఆశల కోసమని కాకుండా ఆశయాల కోసమని బ్రతుకుతాను అన్నటువంటి ఆయన రాజకీయ తాత్వికత ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టే ఆ యోగ్యతా పత్రం ఆ నవ యవనుడికి ఉంది. కాబట్టే ప్రజలు అర్హత ఛత్రం ఆయనకు తొడిగినారు. అధ్యక్ష, ఈ 5 సంవత్సరాల కాలంలో, గడిచిన 5 సంవత్సరాల కాలంలో మరింతగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ సభలో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తే తన గొంతు వినిపించేటువంటి అవకాశం కోసమని ఎదురు చెందులు చూసేటువంటి పరిస్థితి దాపురించే విధంగా ఈ సభ ప్రవర్తించినటువంటి తీరు మనకందరికీ తెలుసును. పాలించే సభ అంటే పాంచాలిని అవమానపరిచేటువంటి సభలాగా ఉండకూడదు. అధ్యక్ష, అర్జునుడికి అర్ధసింహాసనం అందించినటువంటి అమరస్ లోకంగా ఉండాలి. కానీ ప్రజాస్వామ్య విలువలకు వలువలూడ్చినటువంటి సభగా మారిపోయింది గత సభ అన్నటువంటి విషయం ప్రజలందరూ కూడా ఆ 5 సంవత్సరాలు వీక్షించినారు. కనుకనే సరైనటువంటి రీతిలో తీర్పు చెప్పినారు. ఆ తీర్పు మీకు వ్యతిరేకంగా వచ్చింది, ఆ తీర్పు మీరు ప్రజా వ్యతిరేకంగా పరిపాలించారు. కాబట్టి ఆ ప్రజా వ్యతిరేకత వలన మీ పాలనకు సమూలమైనటువంటి సమాధి కట్టి ఈ యువకుడు ప్రజలకు మేలు చేస్తాడు, ఈ యువకుడిలో ఆశయాలున్నాయి, ఈ యువకుడికి ప్రజల సమస్యల్ని తీర్చాలా అన్నటువంటి తపన ఉన్నది, ఆ తపన ఒక తపస్సుగా మారి ఒక తపస్విని చేసింది. కనుకనే జనం జగన్మోహన్ రెడ్డిని ఆదరించినారు. ఆ ఆదరించినటువంటి విషయం మీరు చేసినటువంటి తప్పును ఈ సభ ప్రస్తావించేటువంటి ప్రయత్నం చేస్తే మాకు మీరు శుద్ధులు చెప్పవలసినటువంటి అవసరం లేదు, మీరు హితవు చెప్పవలసినటువంటి అవసరం లేదు అంటే ఆత్మవిమర్శ అన్నది చేసుకోవటం ఎవరికైనా కూడా చాలా అవసరం. ఈ ఆత్మవిమర్శలో కూడా ఇతరుల మీద దాడే తప్ప మనం
ఎందుకు ఓడిపోయాము అంటే ఏమయ్యా పడిపోయావు సాయిబు అని అంటే, ఒక సామెత ఉంది అధ్యక్ష రాయలసీమలో, ఏమయ్యా సాయిబు పడిపోయినావంటే నేను పడిపోలా పల్టీ కొడతాను అని అన్నాడట. అలాగా ఆత్మవిమర్శ చేసుకోకుండా ఆత్మవిమర్శ అన్నటువంటి పేరుతో పరనింద చేస్తే మరింతగా పతనమయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. ఓ యువకుడు 5 సంవత్సరాల పాటు ఈ సభలో అత్యంత దారుణంగా అధికార పక్షంగా ఉన్నటువంటి వాళ్ళు అనునిత్యము కూడా దాడులు చేస్తే అక్కడ ఉన్నటువంటి 66 మందిని ఏ రోజు కూడా మాట్లాడనివ్వకుండా చేసి 23 మందిని మీ వైపుకు లాక్కొని సభకు రానివ్వకుండా మిగతా వాళ్ళందరినీ చేసే అంత దాపుర పరిస్థితిని కల్పించి మీరు రాలేదు, సభలో మీకున్నటువంటి అవకాశాన్ని మీరు కోల్పోయారు అనని తమకున్నటువంటి ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చేయించి ఏ రోజు కూడా ప్రతిపక్ష వాణిని కించిత్తు కూడా వినిపించేటువంటి ప్రయత్నం చేయకుండా మా సభ్యుడొక్కరు పైకి లేస్తే కౌరవ సంతతిలాగా మొత్తం సభంతా అధికార పక్షం నుంచి దాడి చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా ప్రజలు మరిచిపోలేదు అధ్యక్ష, మరిచిపోలేదు. కనుకనే గుణపాఠం చెప్పినారు. గుణపాఠం ద్వారా మరింతగా మనం ఆత్మవిమర్శ చేసుకోకపోతే మరింత ప్రమాదములేకి నెట్టబడేటువంటి పరిస్థితి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గడప తొక్కినాడు. ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు చేయనంత సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర 3648 కిలోమీటర్లు నడక ద్వారా 1930వ దశకంలో ఆనాటి చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకుడు మావో సెట్టుంగ్ చేసినటువంటి లాంగ్ మార్చ్ కంటే కూడా సుదీర్ఘంగా తన పాదయాత్ర చేసి ప్రతి ఒక్కరి కన్నీరును తుడుస్తూ వాళ్లకు ఒక భరోసాను కల్పిస్తూ నేనున్నాను అన్నటువంటి ధైర్యాన్ని కలిగిస్తూ వాళ్ల అనుభవాల ద్వారా తన మస్తిష్కాన్నంతా కూడా నింపుకొని ఆ బాధలకి పరిష్కారాల్ని వెతుక్కొని అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు ఏం మంచి చెయ్యాలానని ఆనాడు మండుటెండల్లో రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి పాదయాత్ర అనుభవాలను రంగరింపు చేసుకొని ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి మంచి పనుల ద్వారా ఒక మహిమాన్వితుడిలాగా మారిపోయినటువంటి రాజశేఖర రెడ్డి గారి యొక్క తాత్విక చింతనే తన ఆదర్శంగా భావించి ఆ సుదీర్ఘమైనటువంటి పాదయాత్రలో ప్రజలకు ఇవి చేస్తే ప్రజలకు ఈ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ 4 సంవత్సరాలుగా ఈ అధికార పక్షం కేవలం ప్రచారానికి ప్రసారానికి మాత్రమే సమయాన్ని వినియోగించి మిగతా సమయమంతా ప్రతిపక్షం మీద దాడి చేయటానికి వినియోగించింది అన్నటువంటి విషయాలను అర్థం చేసుకొని ప్రజలకు కావలసినటువంటి మేళ్లు ఏవి అన్నటువంటి విషయాన్ని ప్రతి వ్యక్తిని స్పృశించటం ద్వారా ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బాధల్ని తన బాధలుగా అనుభవించటం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల యొక్క సమస్యల పరిష్కారానికి ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక రూపొందించుకోవటం జరిగింది. తను మొదటి నుంచి కూడా నేను చెప్పేదేదో సూటిగా చెబుతా, నేను చెప్పవలసుకున్నటువంటి భావన కేవలం కొద్ది మాటల ద్వారానే ఉంటుంది అన్నటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి గారు అనేక సార్లు చెప్పటం జరిగింది. తన హృదయం ఏ రకంగా కంపిస్తే ఆ కంపనకి మాటల రూపం ఇవ్వటం అన్నది ఒక జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే తెలుసును. ఆ కంపనలకి మాయ జలతారును పూసేటువంటి అలవాటు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు అధ్యక్ష.
అందుకే తన మేనిఫెస్టో కేవలం 2 పేజీలు మాత్రమే ఉన్నది. మొన్న గవర్నర్ గారి ప్రసంగం అత్యంత క్లుప్తంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం అన్ని వర్గాల యొక్క ప్రజల శ్రేయస్సు కోసమనే నా ప్రభుత్వం పనిచేస్తుంది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క బలహీన బడుగు వర్గాల ప్రయోజనాలను కాపాడటంలో వెనుకాడకుండా సంతృప్త స్థాయిని పూర్తిగా కలిగిస్తూ ఎవరికి ఎక్కడ ఏ రకమైనటువంటి సమస్య వచ్చినా ఆ సమస్యలు తీర్చటమే నా ప్రభుత్వం ప్రధానమైనటువంటి ప్రాధాన్యతను కల్పిస్తూ ముందుకు సాగుతోంది అని గవర్నర్ గారు తన ప్రసంగంలో చెప్పటం జరిగింది. గవర్నర్ గారి ప్రసంగం గతంలో దాదాపు 50 పేజీలకు పైగా 5 సంవత్సరాల క్రితం జరిగింది. ఆ 50 పేజీలకు పైగా సాగినటువంటి ఆయన ప్రసంగంలో కనీసం 1 పేజీ కూడా ప్రజా ఆమోదానికి, ప్రజాదరణకు, కనీసం ఆచరణకు నోచుకోలేనటువంటి పరిస్థితి వచ్చినటువంటి విషయం మనకందరికీ తెలుసును. ఈ రోజున గవర్నర్ గారి ప్రసంగాన్ని ప్రతిపక్ష నాయకులు గవర్నర్ గారి ప్రసంగంలో ఏ రకమైనటువంటి పస లేదు, గవర్నర్ గారి ప్రసంగం ప్రజాపయోగ కార్యక్రమాలను ప్రతిధ్వనించే విధంగా, ప్రతిబింబించే విధంగా లేదు, ఇది కేవలం స్వోత్కర్ష తప్ప ఏ రకమైనటువంటి ప్రజా ప్రయోజనాలను ఇముడ్చుకునేటువంటి దిశగా లేదు అని వాళ్ళు చేసినటువంటి విమర్శలు కూడా విన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఏ రకంగా ఉండబోతుంది అని ఆశా వర్కర్లు తమ 3000 జీతాన్ని 5000కు పెంచితే మహద్భాగ్యం అని అనుకున్నారు. వాళ్ళు అడగకుండానే వాళ్లకు 10,000 రూపాయల జీతాన్ని పెంచటం జరిగింది. ఈ తను అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రాష్ట్రంలో దాదాపు 5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాల కల్పన గ్రామ వాలంటీర్ల ద్వారా కల్పించినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. ప్రజలు పాదయాత్ర ద్వారా తనను అడిగినటువంటివే కాకుండా ఈ ప్రజలకు ఏమి చెయ్యాలో తెలిసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు తమకు ఈయన ఇస్తారో లేదో అన్నటువంటి సంశయం వాళ్లకు ఉండవచ్చునుగాక, జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యంత కింది స్థాయి బలహీన బడుగు వర్గాల వాళ్లకు కూడా మేలు చెయ్యాలా అన్నటువంటి ఆలోచన తప్ప మరొక్కటి లేదని, ఈ విషయంలో ఆనాడు బలిచక్రవర్తి ఓ విప్రునికి, దానానికి వచ్చినటువంటి విప్రునికి అతను అడగకుండానే వరచేలంబులో, మాడలో, వన్యంబులో, గోవులో, హరులో, రథములో, రథంబు తో విమృష్టాన్నంబులో, కన్యలో, కరులో, కాంచనమో, నికేతనములో, గ్రామంలో, భూములో, ధరణీఖండమో గాక మరేమడిగదో ధాత్రీ సురేంద్రోత్తమా అని బలిచక్రవర్తి ఏ రకంగా అయితే ఆ విప్రుణ్ణి అడగటం జరిగిందో, ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీరు అడిగినా అడగకపోయినా మీకు ఏం కావాలన్నా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఈ జగన్మోహనుడు మీకోసమని అధికారంలోకి వచ్చినాడు, మీకోసమని పాలించటానికి మీరు పరిపూర్ణంగా ఆనందంతో ఉండటానికే నా పాలన తప్ప నా వ్యక్తిగత స్వార్థం కోసమని కాదు అని తొలి మొదటి రోజులలోనే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అంతరాత్మ ఆవిష్కృతమైంది అన్నటువంటి విషయాన్ని మీ ద్వారా గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. విమర్శ చేయటం కాదు, విమర్శ వెనుక కుట్రదాగి ఉండకూడదు, విమర్శ వెనుక తహతహ ఉండకూడదు, విమర్శ అవతలి వాళ్ల గుండెల్ని సూటిగా తగిలే విధంగా ఉండాలి, వాళ్ళు చేసినటువంటి తప్పును ఎత్తి చూపే విధంగా ఉండాలి. మనం ఓడిపోయామే,
మన ప్రత్యర్థి ఇంతకాలం మన శత్రువుగా ఉన్నటువంటి వాడు గెలిచిపోయాడే అన్నటువంటి బాధతో దుగ్ధతో ఆందోళనతో మన ప్రవర్తన ఉండకూడదు. ఈ సభ ఒక ఉన్నతమైనటువంటి సాంప్రదాయాలతో జరగవలసినటువంటి అవసరం ఉన్నది. గవర్నర్ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సాంప్రదాయాలని కళలని వీటిలన్నింటినీ కూడా పెంచి పోషించే విధంగా నా పరిపాలన ఉంటుంది అని చాలా సుస్పష్టంగా పేర్కొనటం జరిగింది. ఈ సభ ద్వారా ఒక మంచి వాతావరణాన్ని, ఒక సుపరిపాలన అందించేటువంటి వాతావరణాన్ని తీసుకురావటానికి ఆ పాంచాలిని అవమానపరిచినటువంటి కౌరవ సభలాగా కాకుండా ఇంద్ర సభలాగా, అమర సభలాగా కొనసాగటానికి ఈ ప్రభుత్వం మా నాయకుడు కట్టుబడి ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నా అధ్యక్ష. ఆ రోజున ఈనాడు ఉన్నటువంటి ప్రతిపక్షంలో ప్రభుత్వం ఉన్నది, ప్రతిపక్షానికి కనీసమైనటువంటి అవకాశం కూడా ఇవ్వకుండా వాళ్ల నుంచి ఓ చిన్న సలహా ఇవ్వటానికి కూడా అవకాశం ఇవ్వకుండా నోరు తెరిస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి తప్ప, ఓ విధ్వంసం తప్ప, ఓ వినాశకరమైనటువంటి ఆలోచనలు తప్ప సభను ప్రజా ప్రయోజనాల కోసమని వాడినటువంటి రోజు ఒక్క పూట కూడా లేదు అన్నటువంటి విషయాన్ని విస్మరించటానికి లేదు. వీళ్ళు అంగీకరించినా అంగీకరించకపోయినా అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గుండెకు ఆ గుండె ఆనందంతో నిండే విధంగా, ప్రతి ఒక్క మనసు ఆనంద డోలికలలో మునిగి తేలే విధంగా ఉంటుందే తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నాయకుడికి ఒక ప్రధానమైనటువంటి తేడా ఉన్నది అధ్యక్ష. అవసరాల సంబంధాల కోసమని కట్టినటువంటి గాలిమేడ చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు ఎక్కడ ఏ అవసరం వస్తే రాజకీయ ప్రయోజనాల కోసమని ఎవరినైనా కలుపుకొని పోయి అధికారంలోకి వచ్చేటువంటి తత్వం జగన్మోహన్ రెడ్డి గారిది. అవసరాల సంబంధాలు కావు అధ్యక్ష, ప్రేమానురాగాల బాంధవ్యం ఉన్నటువంటి కోట జగన్మోహన్ రెడ్డి గారిది. ఇక్కడ కేవలం ప్రేమతో, ఔదార్యంతో, అనునయంతో తన గుండెకున్నటువంటి అద్భుతమైనటువంటి జిగురుతో ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు, బయట ఉన్నటువంటి కోట్లాది మంది వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు అన్నటువంటి విషయం, ఓడిపోగానే దిగులు పడిపోయి, దిగాలు పడిపోయి, ఇంక ఏమైపోతాము అన్నటువంటి భయంతో మీరుంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినా అధికారంలోకి మేము వస్తాము అన్నటువంటి నమ్మకం మాకుంది కూడా, ఓడిపోయినా చెక్కు చెదరకుండా మీరు ఎంతగా దాడి చేసినా, మీరు ఎన్ని రకాలుగా ప్రలోభ పెట్టినా, ఎన్ని రకాలుగా అవమానపరిచినా ధీరోదాత్తుడైనటువంటి యుద్ధ వీరునిగా నిలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క మనోధైర్యమే, ఆ ధైర్యం వెనుక తన గుండె చాటున మాటున దాగి ఉన్నటువంటి ఈ ప్రేమ అనురాగం అన్నటువంటివే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక దృఢ నిశ్చయంతో ముందుకు నడిపించాయి. ఈ సైన్యమంతా జగన్మోహన్ రెడ్డి గారి వెనుక కదిలింది. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిలో ఉన్నటువంటి గొప్ప నాయకత్వ గుణానికి సలాం చేసింది, వంగింది, ఓటరుగా మారింది, ఓటు వేసి గెలిపించింది అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాం. మీరు రోజున నిస్తేజంగా, నిర్భ్రమతో, నిస్సారంగా ఇక భవిష్యత్తు ఉందా లేదా అంటే వాళ్ళు అంగీకరించకపోవచ్చు అధ్యక్ష, కానీ మీ మాటల ద్వారా, మీరు పలికేటువంటి పదాల ద్వారా మీకున్నటువంటి భావం
సభ్య సమాజానికి తెలిసిపోతున్నది అన్నటువంటి వాస్తవం గ్రహించక పోలేదు ఎవరు కూడా. అయినా ఒక ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వం ఎప్పుడు ఎక్కడా ఏ తప్పు చేయకుండా ప్రతి ఒక్కరికి మంచి చేయాలన్నటువంటి తపనతో ఆశయాల లక్ష్య సాధన కోసమని పనిచేస్తున్నటువంటి ఒక గొప్ప నాయకుని గొడుగు కింద ఏదైనా పొరపాట్లు జరిగినప్పుడు మీరు ఎత్తి చూపితే మనస్ఫూర్తిగా తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నది ఈ సభ అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాం అధ్యక్ష, మీ ద్వారా ప్రతిపక్షానికి గుర్తు చేస్తున్నాం అధ్యక్ష. ప్రతిపక్షం హుందా అయినటువంటి రీతిలో ఈ సభ యొక్క గత 5 సంవత్సరాల క్రితంది కాకుండా అంతకు పూర్వం ఉన్నటువంటి సభ ఔన్నత్యాన్ని కాపాడటానికి ప్రధాన భూమిక ప్రభుత్వ పక్షం వహిస్తుంది.